మరో ఎన్నికల సమరానికి ఏపీ ఎస్సీసీ సిద్ధమైంది. కాసేపటి క్రితమే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ని ఎస్సీసీ విడుదల చేసింది. మరిన్ని అప్డేట్స్ మా అసోసియేట్ ఎడిటర్ వర్మనాడు తెలుసుకుందాం. వర్మ చెప్పండి, మొత్తం మీద అనుకున్నట్టుగానే నిమ్మగడ్డ తన రిటైర్ అయ్యే లోపల మున్సిపాలిటీలు నగరపాలక సంస్థలు కూడా ఎన్నికలు నిర్వహించాయని రిటైర్ అవునట్టు తెలిసింది. మొత్తం మీద తన పంతం నెగ్గించుకున్నట్లు కనిపిస్తుందా? ఏంటి, ఏ విధంగా అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూస్తే? ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హీట్ మొదలైందనే చెప్పొచ్చు. పంచాయతీ ఎన్నికల మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాం, రోజుకొక ఇష్యూ వెలుగులోకే వస్తుంది. ఎక్కడ చూడనటువంటి ఒక వింత పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. ఎస్సీసీ వర్సెస్ ప్రభుత్వం, ఎస్సీసీ వర్సెస్ మంత్రులు అన్న చందంగా ఎవరికి వారు విమర్శలు చేసుకుంటా ప్రతిపక్షాలు దీన్ని అడ్వర్టైజ్ తీసుకుంటా ముందుకు సాగిన పరిస్థితి. ఇంకా పంచాయతీ ఎన్నికలు ఇంకొక రెండు ఫేజులు మిగిలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ పోల్ కూడా ఈరోజు గంట మోగిందనే మనం చెప్పొచ్చు. ఎన్నికల నగార మోగించారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్కి సంబంధించి ఎస్సీసీ కొద్ది నిమిషాల క్రితమే దీని మీద షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ షెడ్యూల్లో 75 పురపాలక సంఘాలు, 12 నగరపాలక సంస్థలకి పోలింగ్ ఉంటుంది అని, పోలింగ్ డేట్ కూడా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. మార్చి 10న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. అంతేకాకుండా మార్చి 13న ఏవైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వాటికి రీపోలింగ్ చేసుకోవడానికి ఒక డేట్ను కూడా ఖరారు చేయడం జరిగింది. మార్చి 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు మార్చి 3 వరకు, అంటే నెల రోజుల వ్యవధిలోనే మళ్ళీ ఎన్నికలు వచ్చే పరిస్థితి. ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్కి, నగరపాలక సంస్థలకి ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో సుమారు ముందుగా మనం చెప్పుకున్నట్లుగా 75 పురపాలక సంఘాలని గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎన్నికలు జరగలేని పరిస్థితి. ఇక విశాఖపట్నం అలాంటి మేజర్ నగరపాలక సంఘం, మహా నగరపాలక సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సుమారు 8 సంవత్సరాల నుంచి కూడా ఎన్నికలు జరగలేని పరిస్థితి. అవన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. అవి ఎప్పుడు జరుగుతాయా అని చెప్పి అధికార ప్రతిపక్షాలు వెయిట్ చేస్తూనే ఉన్నాయి. ఎందుకంటే నగరపాలక సంస్థలు కానివ్వండి, లేకపోతే మేజర్ పంచాయతీలకి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో దీంతోపాటుగా అవి కూడా కంటిన్యూషన్గా జరుగుతున్నాయి. అంటే ఎన్నికల హీటు మరొక నెల రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో ఉండే పరిస్థితి ఉంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లోని లోకల్ వార్లో హాట్గా జరుగుతున్న ఈ నేపథ్యంలో ఇవి ముగిసిన వెంటనే మళ్ళీ వాటి కోసం నోటిఫికేషన్ జారీ చేయడం, దీని కంటిన్యూషన్గా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో చూసుకుంటుంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హీటు మారుబోగుతుందని చెప్పచ్చు. ఏదైనప్పటికీ కూడా ఇంతకాలానికి నగరపాలక సంస్థలకు సంబంధించి, పురపాలక సంఘాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయనగానే ఈరోజు మళ్ళీ కూడా పొలిటికల్ హీటు ఆంధ్రప్రదేశ్లో పెరిగింది. అయితే ఈ ఎన్నికలు ఏ రకంగా జరుగుతాయి, దీని మీద ఏమైనా చిక్కులు ఉన్నాయా, ఏమైనా కోర్టు కేసులు పడే అవకాశం ఉందా అన్నది మాత్రం ఇంకా పూర్తి క్లారిటీ లేదు. ఏదైనప్పటికీ కూడా ఎస్సీసీ ఒక షెడ్యూల్ విడుదల చేసిందంటే ఖచ్చితంగా అది జరిగే తీరాలి. ఎన్ని అడ్డు పెట్టుకున్నా సరే అది వేరే రకంగా వెళ్ళే పరిస్థితి ఉంటుంది కాబట్టి అది వర్కౌట్ అవ్వదు కాబట్టి ఏ రకంగా దానికి చిక్కులు క్రియేట్ చేద్దామన్నా అది మన పంచాయతీ ఎన్నికల్లోనే జరిగింది. సో ఇప్పుడు కూడా అదే రిపీట్ అయ్యే పరిస్థితి నెలకొంది. మున్సిపల్ ఎన్నికల నగారం మోగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అధికార ప్రతిపక్షాల మధ్య మళ్ళీ ఒక ఎన్నికల హీట్ మొదలైందని మనం చెప్పొచ్చు. వర్మ మనం చూసుకోవచ్చు, లాస్ట్ టైము అందరూ ఊహించిందంటే కొత్తగా ఎన్నికల షెడ్యూల్ వస్తుందేమో పురపాలకి సంబంధించి అనుకున్నాం. కానీ ఇక్కడ గతంలో ఆగిన చోట నుంచే కొనసాగించేలా ఉత్తర్వులు, అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, అంటే ఏంటి దీని మీనింగ్ అండి? సంబంధించి గతంలో దాన్నే కంటిన్యూ చేసే పరిస్థితి లేదు. జెడ్పీటీసీ, ఎంపీటీసీకి సంబంధించి గతంలో ఎన్నికల ప్రక్రియ ప్రాసెస్ ఆగింది. అందులో ఎక్కువగా ఆ రోజు కంప్లైంట్లు రావడం ఎస్సీసీకి, నియామకాలకు సంబంధించి అధికార పార్టీ దుర్వినియోగానికి పాల్పడింది, ఎనానిమస్లు ఎక్కువ చేయించుకున్నదని చెప్పి అప్పట్లో ఆటంకం వచ్చింది. ఆ తర్వాత కరోనా ఇష్యూ కూడా రావడంతో దాన్ని రద్దు చేయడం జరిగింది. అయితే జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు సంబంధించి ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ అలాగే ఆగింది. కానీ ఇప్పుడు మున్సిపల్కి, నగరపాలక సంస్థలకి సంబంధించి పూర్తి స్థాయిలో దీన్ని పట్టాలెక్కించే పరిస్థితి చేస్తున్నారు. ఆ మండల ఎలక్షన్లు ఏం జరుగుతాయన్న దాని మీద పూర్తి క్లారిటీ లేకుండా మున్సిపల్ మీదకి వెళ్తున్నారు. అంటే ఈ మొత్తం నేపథ్యం మనం చూసుకుంటే నిమ్మగడ్డ తన పదవీ కాలం ముగిసే లోపు మేజర్గా ఏవైతే ఎన్నికలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా పూర్తి చేయాలని చూస్తున్నట్లుగా యోచిస్తున్నారు. అయితే ఇది అధికార పార్టీకి మింగుడు పట్టలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిమ్మగడ్డ పదవీ కాలంలో ఉన్నంత వరకు కూడా ఎన్నికలు జరపనివ్వము అని చెప్పి బహిరంగంగానే మంత్రుల్లో ఉన్నాయండి, లేకపోతే అధికార ప్రతినిధుల ఉన్నాయి, వీళ్ళందరూ కూడా పబ్లిక్గా డిబేట్లోనే చెప్పిన పరిస్థితి, ప్రెస్ మీట్లో మాట్లాడిన పరిస్థితి. అయితే వాటిలన్నింటినీ కూడా ఈరోజు కోర్టులు తిరస్కరించినవి, ఎన్నికలు జరగాలని చెప్పి ఖచ్చితంగా వాళ్ళు కూడా పేర్కొనడం, వాళ్ళు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ ఆర్డర్తో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నది, ఇప్పుడు మున్సిపల్ కూడా జరిగింది. అంటే నిమ్మగడ్డ పదవీ కాలంలో తను ఏదైతే అనుకున్నాడో ఆ టార్గెట్ పూర్తి స్థాయిలో రీచ్ అయినట్టే
తెలుస్తుంది. అయితే ఈ ఎన్నికలు సజావుగా సాగుతాయా, వేరే ఏమైనా చిక్కుముడులు ఉంటాయా అన్నది ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. yes మీరు చెప్తున్నారు కరెక్ట్. ఒకసారి ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది కాబట్టి ఎన్నికల కోడ్ లోకి అందరూ వెళ్లిపోతారు కాబట్టి ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది కాబట్టి పంచాయతీ ఎన్నికలు వెళ్ళినట్నే అదే ప్రాసెస్ లో ఇవి కూడా అయిపోయే పరిస్థితి నెలకొని ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా మార్చి 15 వరకు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హీట్ రోజు రోజుకి రాజుకుంటుండే ఉంటుందన్నది ఎటువంటి సందేహం లేదు బొల్లిటి. రైట్, మొత్తం మీద చూస్తుంటే అధికార పక్షం నిమ్మగడ్డ టీడీపీకి సపోర్ట్గా వ్యవహరిస్తున్నాడు, అందులో భాగమే ఇదంతా అంటున్నారు. కానీ ఫలితాలు చూస్తున్నాం మనం, దాదాపు అన్ని ఫలితాల్లోనూ అధికార పార్టీయే అందులో హవా కొనసాగిస్తుంది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పుడే మనం చూస్తున్న నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి అధికార పార్టీని కొరబెట్టే అవకాశం కనిపిస్తుందా, ఏదైనా అబ్జెక్షన్ చెప్పే అవకాశం ఏమైనా ఉందా? అంటే ప్రధానంగా వల్లేటి ఈ ఎలక్షన్లో లోకల్ వార్డుకి సంబంధించి ఎంపీటీసీ జడ్పీటీసీ గ్రామ పంచాయతీలకి సంబంధించి ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలో ఏ పార్టీ ఉంటుందో గ్రామీణ స్థాయిలో వాళ్ళకే ఎక్కువగా ఎజ్జుండే అవకాశం ఉంటుంది. కానీ మున్సిపల్ ఎన్నికల విషయానికి వచ్చేసరికల్లా దాని పరిస్థితి తారుమారయ్యే సంఘటనలు గతంలో చాలా జరిగినాయి. ఎందుకంటే సిటీ ఓటర్లు అన్నది కొద్దిగా మెచ్యూరిటీ ఓటర్స్ ఉంటారు, అదేదో ప్రలోభాలకి వేరేగా పాల్పడే పరిస్థితి ఉండదు కాబట్టి దానికి వెంతగా వాళ్ళు మొగ్గు చూపించరు. అక్కడ పార్టీ క్యాడర్ను పెట్టి పూర్తి స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది. పంచాయతీ ఎన్నికలు అన్నది దానికి జెండా ఉండదు, ఎజెండా ఉండదు. కానీ ఈ పరిస్థితి అలా ఉండదు. ఈరోజు పార్టీలు బేస్ చేసుకుని వెళ్ళారు కాబట్టి ఏ పార్టీకి ఎంత సత్తా ఉంది అన్నది తెలుసుకునే అవకాశం ఇందులో ఉంటుంది. ఒక పక్క 151 సీట్లతోటి 22 ఎంపీలతోటి అతి పటిష్టమైన స్థానంలో ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఉంది. అయితే దీన్ని ధీటుగా వీళ్ళు ఫేస్ చేయాలి, వాళ్ళకి ధీటుగా నిలబడాలి అనుకుంటే ఈరోజు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం చేసిన తప్పుట్లన్నింటినీ కూడా ఎత్తి చూపించాల్సిన అవసరం ఉంది. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని అనుకోవచ్చు. ఎందుకంటే 2 సంవత్సరాల పాలన అవుతున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వానికి చాలా వాళ్ళ మీద అభియోగాలు వస్తున్నాయి. ఈ రకంగా పాలన సరిగ్గా సాగటం లేదు, పూర్తిగా నాశనం చేశారు, అప్పుల పాలు చేశారు, వేరే రకంగా చేశారు, మంత్రులు ఇష్టం వచ్చి కూడా మాట్లాడతారు. మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత చాలా ఇష్యూలు, టఫ్ టాస్క్లు అన్నీ కూడా వాళ్ళకు ఉన్నాయి. ఒక పక్క అమరావతి రాజధానులు, రాజధానికి సంబంధించి ఆ ప్రాంతాన్ని తగలించడానికి వీల్లేదని చెప్పి వందల రోజులుగా అక్కడ ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, అంటే ఇలాంటి టైంలో అధికార పార్టీ ఎవరైనా ఎన్నికలకు వెళ్ళాలంటే కత్తి మీద సాము లాంటిదే అని చెప్పక తప్పదు. ఈ పరిస్థితుల్లో మరి వీళ్ళన్నింటినీ నెగ్గుకొచ్చి ప్రజల మన్ననలు పొంది ఇంత అత్యధిక మెజారిటీతోటి వీళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, అదేవిధంగా మున్సిపల్లు పురపాలక సంఘాలకు సంబంధించి పూర్తి స్థాయిలో విజయం సాధిస్తారా, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న అంశాలు 3 రాజధానుల అంశం అన్నది ఈ రోజుకి కూడా రగులుతూనే ఉంది రాజధాని ప్రాంతంలో. సో వీటిలన్నిటికీ కూడా ఈ ఎలక్షన్ల మీద పడుతుందా అన్నది వేచి చూడాల్సి ఉంది. ఏదైనప్పటికీ కూడా అధికార పార్టీ మాత్రం ఆచితూచి అడుగులేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిపక్షాలు పూర్తి స్థాయిలో కార్నర్ చేసే పరిస్థితి అక్కడ కనిపిస్తుంది కాబట్టి. మరోవైపు జనసేన బీజేపీ పొత్తు, జనసేన బీజేపీ పొత్తు కూడా చాలా స్ట్రాంగ్గానే ఏపీలో విస్తరిస్తున్నది. ఎందుకంటే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జనసేన ఫస్ట్ సెకండ్ ఫేజ్లో ఊహించిన విధంగా అనూహ్య విజయాలు సాధించింది. సో ఈ విజయాల స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూడా వాళ్ళు ఇదే స్పీడ్గానే పెంచినట్టుంటే ఆల్రెడీ బీజేపీకి గ్రౌండ్ దొరికింది తెలంగాణ రాష్ట్రంలో. సో ఆంధ్రప్రదేశ్లో దొరకాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఒక మంచి స్పేస్ దొరకడానికి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీని పవన్ కళ్యాణ్తో కలిపి వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. టీడీపీ కూడా ప్రతిపక్షంగా, ప్రధాన ప్రతిపక్షంగా ఇదొక మంచి అడ్వాంటేజ్గా వాళ్ళు ఎన్నికలు తీసుకుని ఉంటుంది. అంటే ఎట్టి పరిస్థితుల్లోని కూడా గెలిచే విధంగా సర్వశక్తులు అన్ని పార్టీలు ఒడ్డుతాయి. ఎందుకంటే ఈరోజు అధికార పార్టీ అత్యధిక బలంతో ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి దాన్ని వీకెండ్ చేయాలనుకునే ఉంటే ఇవన్నీ కూడా కలాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయిలో శక్తులన్నీ కూడా వీళ్ళు మోహరించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగానే ఈ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ అడ్వాంటేజ్ని తీసుకోవడానికి అన్ని ప్రతిపక్షాలు కూడా ఒకే తాటి మీదకి వస్తాయి ఖచ్చితంగా, ఎవరి యుక్తులు వాళ్ళు చేస్తారు. అయితే అధికార పార్టీ వీటిలన్నింటినీ కూడా చెల్లాచెదరు చేసి మళ్ళీ అదే ఘన విజయాన్ని 151 ఎమ్మెల్యేలు ఏ రకంగా సాధించుకున్నారు, 22 ఎంపీలు ఎలా సాధించుకున్నారు, అలాగే పురపాలక సంఘాలకు సంబంధించి 75 పురపాలక సంఘాలు గాను 12 నగరపాలక సంస్థలకు సంబంధించి కల్పించి ఎలాంటి విజయాలు నమోదు అవుతాయి అన్నది మార్చి 15కి తెలుసుంటుంది. ఏదైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక పంచాయతీ ఎన్నికలు అవనివ్వండి, పురపాలక సంఘం అవనివ్వండి, గతంలో ఎప్పుడూ లేనటువంటి ఒక పరిస్థితి ఈరోజు ఎన్నికల్లో ఏర్పడుతున్నది. ఎవరికి వారు గెలుపు కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతున్నారు, గెలుపు గుర్రాల వేటలో వాళ్ళు ఉన్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో. మరి వైసీపీకి ఏమన్నా చెక్ పెడతారా, బీజేపీ జనసేన పుంజుకుంటుందా, ప్రధాన ప్రతిపక్షంగా ఎక్కువ కాలం ఆంధ్రప్రదేశ్ను పేరించిన తెలుగుదేశం మళ్ళీ పూర్వవైభవాన్ని రూపొందించుకుంటున్నదా అన్నది వేచి చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.